हाई फ्रेंड्स वेलकम बैक टू लल्ली व्लॉग्स इलांदर बहुत फ्रेंड सो ना वीडियो चूसे मुझे लाइक फ्रेंड्स सो ने इंटरव्यू मोहन जी क्रेंड्स इंटरव्यू ब्रदर इंटरव्यू दूसरा बड़ेल बड़ेल मुंडा नी पिलची हैदराबाद हैदराबाद की पिपची तन इंटेक जी तन चैनलों इंटरव्यू वो मोना मन पेर चप्पू चपदल అంత ఇష్టం కూడా నాకు పేరు చెప్పాలనేసి సో తన ఇంటర్వ్యూలో కొన్ని మాటలు నేను విన్న మాటలకి నా గురించి నేను కొన్ని అడగదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏందంటే బ్రదర్ నీకోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చాలా విని ఇంటర్వ్యూ అంత వినేసి మరీ చేస్తున్నా ఒకటే మాట అడుగుతా బ్రదర్ నేను బడేలు కి నాకు గొడవలు జరుగుతా ఉన్నాయి అది నీకు తెలుసే తెలుసు అది ఇక్కడి నుంచి దాన్ని ఇక్కడి నుంచి గొడవలే మమ్మల్ని దిడుతుంది కాబట్టి ఎల్ దింగేషన్ బిడికెళ్ళి దింగేషన్ సామాన్ తీసుకుని అది నీకు తెలిసే తెలుసు బ్రదర్ ఈ వీడియోలో నేను నీకు పెద్ద మాట అంటలేను నాకు పెద్ద మాట అనలేదు నేను నీకు అనను కూడా నా ప్రకారం నేను మాట్లాడతా నా స్లాంగ్లో నా స్లాంగ్ అయితే నా స్లాంగ్లో నేను మాట్లాడతా అయితే మా గొడవలు మాకు ఏవో జరుగుతున్నాయి అది తిడుతుంది మేము తిడుతున్నాము మా బిడ్డ ఏం తిట్టింది నేను చెల్లరేగిపోయి నాకు బాధేసి నేను తిట్టినా అంతా అయ్యి జరుగుతూ ఉంది అట్లా వన్ బై వన్గా అట్లా జరుగుతూ ఉంది సో దాని తర్వాత మా మేము చేసే ప్రాసెస్లో మేము చేసుకుంటా ఉన్నాం పోతున్నాం ఏదో జరుగుతుంది ఏదో మా వీడియోస్ అవో ఇవో ఏవో 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 వచ్చినట్టు వచ్చినట్టుగా అర్థమైనట్టుగా చేసుకుంటూ పోతున్నాం పచ్చి పుండి మీద అట్లా కారం ఉప్పు చల్లినట్టుగా దాన్ని పిలిపించుకున్నావు బ్రదర్ నువ్వు దాన్ని పిలిపించుకున్నావు పిలిపించుకొని మమ్మల్ని ఇంకా ఆవేశానికి గురు చేసావు నువ్వే ఆవేశానికి గురు ఏమంటారు ఆవేశ మా ఆవేశాన్ని ఇంకా రెడ్డింపు చేసావు నువ్వు కరెక్టా కాదా దాన్ని పిలవాల్సిన అవసరం ఏముంది బ్రదర్ ఇంకొకటి నీ స్టూడియోలో దానికి షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది పోని నీ ఫ్యామిలీని వదిలిందా వదలలేదు నీ భార్యను వదిలిందా వదలలేదు మీ అమ్మను వదిలిందా వదలలేదు అట్లాంటి దాన్ని ఇక్కడ గుండెల్లో ఇక్కడ పెట్టుకోవాలి అట్లాంటి దాన్ని మొహం చూస్తే కూడా ఉయ్యాలి నా తల్లిని తిట్టింది కదా ఇది అటువంటి దాన్ని నువ్వు వీడియోస్ కోసం కేవలం కంటెంట్ కోసం ఎదుటిలో జీవితం నాశనం అయిపోవడం ఎదుటిలో ఫ్యామిలీ బయట పడేది పక్కన పడేసి పక్కన ఎందుకు పడేసావంటే నీ ఫ్యామిలీని తిట్టిందే నువ్వు లెక్కేసుకోలేదు నీ ఫ్యామిలీని తిట్టిందే నువ్వు ఆఫ్టర్ ఆల్ కిందికి తీసుకున్నావు కాబట్టి మా ఫ్యామిలీని తిట్టి మా ఫ్యామిలీ అంతా బయట పెట్టి మా కుటుంబం అంతా బయట పెడితే నీకెందుకు లెక్క నీ ఫ్యామిలీకి తిరిగితే నువ్వే లెక్క చేసుకోకుండా దాన్ని పిలిపించుకున్నావు షెల్టర్ ఇచ్చినావు బుద్ధ పెడుతున్నావు పడుకోదానికి బెడ్ ఇస్తున్నావు సో అక్కడ ఏంటంటే నీ ఫ్యామిలీకి నువ్వు వాల్యూ ఇచ్చుకున్నప్పుడు మా ఫ్యామిలీ బయట పెడితే అది ఏం వాల్యూ ఇస్తావు చెల్లదు అది వేస్ట్ అయిపోయింది అది ఎందుకంటే నీ ఫ్యామిలీకి నువ్వు వాల్యూ ఇచ్చుకున్నావు అంటే బయట ఫ్యామిలీకి కూడా ఇస్తావు ఎందుకంటే నీ తల్లికి నువ్వు వాల్యూ ఇచ్చుకున్నావు అనుకో బ్రదర్ ఈ తల్లికి కూడా వాల్యూ ఇస్తావు నా బిడ్డకు కూడా వాల్యూ ఇస్తావు ఎందుకంటే నీ తల్లికి ఇంత తిట్టి నాన్న మాట లా లాంగ్వేజ్లు తిట్టే కూడా నువ్వు మళ్ళీ రాణించుకున్నావు అంటే నీ ఫ్యామిలీకి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు సొంత కన్నా తల్లికే నా అమ్మ తర్వాత నాకు ఎవరు లేరు ప్రపంచంలో నా అమ్మ నన్న కన్నా అమ్మ నన్ను తిట్టింది ఇది దీని ముఖం కూడా చూడొద్దు అని కనిపిస్తే కూడా ఊస్తారు మొహం మీద అటువంటి దాన్ని నువ్వు షెల్టర్ ఇచ్చినావు మమ్మల్ని తిడితే ఎంత నీకెంత లెక్క మేము సైలెంట్గా ఉండి మా వీడియోస్ ఏవో మేము చేసుకుంటూ పోవటం దాన్ని కెలుక్కొని పిలిపించుకున్నాం పోని పిలిపించుకున్నావు పిలిపించుకుంది కాక మా గురించి మాట్లాడి వీడియో తీసినావు మా గురించి మాట్లాడినావు ఏం సరిగ్గా మాట్లాడినావు మా గురించి నా బిడ్డ గురించి మాట్లాడిను బాగానే ఉంది అట్లా మా బిడ్డ గురించి మాట్లాడుతున్నట్టే మాట్లాడి మళ్ళీ దానికి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు లేదా బ్రదర్ మాట్లాడుతున్నావు మళ్ళీ చూసుకో కావాలంటే నీ ఇంటర్వ్యూ నువ్వు మళ్ళీ చూసుకో మా గురించి నువ్వు మా కోసం నువ్వు నీ అది ముసలిది తిట్టే మాటలకి నీకు బాధ అనిపించి మా కోసం నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడే మాటలు అందులో ఎక్కడ కనిపించలేదు దాన్ని రెచ్చగొడుతున్నావు నవ్వుతున్నావు వ్యక్తి నవ్వులు నవ్వుతున్నారు వ్యక్తిగా మాట్లాడుతున్నారు అదొక ఇంటర్వ్యూయా సరే ఇంకోటి ఏమన్నావు బ్రదర్ నువ్వు ఏదైనా వెళ్తే చిట్ట పరంగా వెళ్ళండి దీంతో ఏంది మీకు ఈమెతో ఇది పిచ్చిది అన్నావు పిచ్చిదైతే నాకు మాట చాలా పెద్ద మాట వస్తుంది నా ఆపేసుకున్నా మింగేసుకున్నా మాట సరే పిచ్చిదైతే వీడియోలో ఎట్లా వద్దుతుంది బ్రదర్ అది
ఎట్లా వీడియోలు వదులుతుంది, ఎవరు అప్లోడ్ చేస్తున్నారు దాని వీడియోలు, నిజంగానే అది కరెక్టే, ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఎవరు వదులుతున్నారు పిచ్చిదైతే. పిచ్చిదైతే నువ్వు తీసుకెళ్ళి మన ఎర్రగడ్డ జాయిన్ చేయి, ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేసేసి పిచ్చిదైతే మేము కూడా ఒప్పుకుంటాం పిచ్చిదిలే అని. పిచ్చిదైతే ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయి. ఇంకొకటి ఏమన్నావు కదా, చట్ట ప్రకారం వెళ్ళాలి, ఏదైనా కానీ చట్ట ప్రకారం వెళ్ళండి. ఏదైనా చట్టాలు ఉన్నాయి, మీ చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దన్నావు. నిన్న నేను ఫోన్ చేశా బడేల్ పిఎస్ దగ్గర ఉండి, బడేల్ ఫోన్ ఎత్తకపోతే నీకు ఫోన్ చేసిన నేను, నువ్వు ఏదో బిజీ ఉండి డ్రైవింగ్లో ఉన్నా అన్నావు. మళ్ళీ నువ్వే నాకు చేసినావు, నేను డ్రైవింగ్లో ఉండే అప్పుడు రిటర్న్లు ఉన్న పిఎస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి నీకు కాల్ చేసిన నేను. ఏం బ్రదర్ ఇతనికి కాల్ చేసిన నేను, ఇది ముసలిది ఇట్లా ఫోన్ ఎత్తట్లేదు, నేను కాల్ చేసిన ఇది సంగతి అంటే ఎందుకమ్మా ఈ పోలీస్ కేసులు ఈ కంప్లైంట్లు అవసరమ్మా అమ్మా అది ఇది అన్నావు. మళ్ళీ ఇంటర్వ్యూలో ఏమన్నావు బ్రదర్ నువ్వు, ఏదైనా పోతే చట్టం ప్రకారం పోండి, చట్టంతోనే చెయ్యండి మొత్తం అన్నావు. మళ్ళీ బ్యాక్ కెమెరా ఏమంటున్నావు బ్రదర్ నువ్వు నాకు, ఎందుకమ్మా ఈ గొడవలు ఈ కేసులు అవసరమా, ఏదైనా కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా అని. ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడతావు బ్రదర్ దాంతో, నువ్వు కూర్చొని మాట్లాడితే వినే మనిషేనా అది, కూర్చొని మాట్లాడతా వినకపోతే చౌకిందేసి దెంగి దాంతో అసలు మాట్లాడను కూడా మాట్లాడను నేను. ఒక్కసారి దాన్ని కూర్చోపెట్టి వీడియో తీసి దానికి మంచిగా వార్నింగ్ ఇస్తా, దాని తర్వాత నీ మీద చిన్న మాట అయినా చిన్న బూతైనా తిట్టిందనుకోమ్మా దాన్ని కొట్టి మాట్లాడతా నేను అన్నావు. ఎక్కడింటది ఆమె, నువ్వు మొన్ననే వీడియో ఇంటర్వ్యూ చేసినప్పుడు తిట్టద్దు అంటే తిట్టను అన్నదా, నీ వీడియో ఇంకా అప్లోడ్ కూడా కాలేదు, నీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అప్పుడే 10-15 వీడియోలు దాని ఛానల్లో వదులుకుంది, నీ మాట అయినిందా? ఇక మీద కూడా సరే బ్రదర్ మరి నేను పిఎస్లో కేసు గీసి ఏమయ్యాను రిటర్న్ తీసుకుంటా, మరి దాన్ని సంజాయించు అంటే నీ మాట విని అది ఊరుకోవడానికి సంజాయించు అని చెప్పడానికి లేదు, అక్కడ నీ మాట వినదు అది. నీ మాట ఏంటి, ఎవరి మాట వినదు అది, చెప్పింది కదా వినని, తిడుతూనే ఉంటుందా నువ్వు అన్నావు కదా, అట్లనే కంటిన్యూ చేసుకుంటా పోతారా సిస్టర్, చేసుకుంటే చేసుకుంటా పోయి నాకేం చేసేది ఉంది, కాకపోతే నేను ఒక బ్రదర్ లాగా ఒక చెల్లెలా చెప్తున్నా, మరి మాట్లాడమంటారా కూర్చొని దాంతో క్షమాపణ చెప్పించమంటారా మరి ఏమంటారా. నాకు క్షమాపణ వద్దు బ్రదర్, నాకు క్షమాపణ అక్కర్లేదు వద్దు కూడా. అయితే ఇంకోటి కూడా అన్నావు బ్రదర్ నువ్వు, అమ్మా నీ దగ్గర ఉన్నంత వరకు ఎవరన్నా చేయి పెడితే పోతే జైల్లోనే ఉండాలి లేకపోతే పైన ఉండాలి నువ్వు, అంటే ఆ అమ్మకి అంత విలువిస్తున్నావా నువ్వు, పనికి మాలి ఉండని అంత విలువిస్తున్నావా నువ్వు, అంటే నీ కన్నతల్లికి ఎక్కువ, కన్నతల్లి కన్నా ఎక్కువనా చెప్పు బ్రదర్, నీ కన్నతల్లి కన్నా ఎక్కువనా అది, పోతే జైలు పోతాం లేకుంటే పైకి వెళ్ళిపోతామా, అంటే దాన్ని టచ్ చేసి పైకి వెళ్ళిపోతామా, దాన్ని టచ్ చేసి జైలుకి వెళ్ళిపోతాం, అంత శుద్ధ పూస పాలతో కడిగిన రాత అది, పాలతో కడిగిన రాయి అది, పైకి వెళ్ళి దిగిన అప్సరస అది, ఎవరిని నోరిప్పు ఒక పెద్ద మాట అనదు, అంటే దాని మీద చేయి పెడితే నువ్వు పైకి పంపించేస్తావు అన్నమాట, దాని మీద చేయి పెడితే అదేనా బ్రదర్, అంటే మా మైనర్ బాలికలను తిట్టింది పక్కకు పోయింది అది, మా హస్బెండ్లను చంపేసినావు అని చెప్పి పక్కకు పోయింది అది, ఏదో వీడియో కాల్స్ ఏవో అమెరికా అంటుంది అది పక్కకు పోయినట్టే, మళ్ళీ వేరే వాళ్ళ భర్తలేని వేరే వాళ్ళ రంకమ్మగుళ్ళు ఉన్నారని చెప్పేసి మళ్ళీ వేరే ఇంకా ట్రోలర్స్ ట్రోలింగ్ చేసే వాళ్ళని పిల్లలని భర్తలని పిల్లల్ని నువ్వే కన్నావా నీ భర్తే నీ భర్తతోనే కన్నావా అని అంటుంది, అదెంత తప్పు, అది చూసిందా చూడలేదు కదా, మళ్ళీ అక్కడ నెల్లూరు ఆమెని వాళ్ళ భర్త పోగానే ఎవరు వస్తారని చెప్తుంది, అది కరెక్ట్ అన్న బ్రదర్, దాన్ని చౌపిటేసి అప్పుడే చెవు కింద వేసి పెట్టి దెంగక నువ్వు దాని మీద చేయబడితే పైకి పోతామా, పోతామా పైకి పోతామా బ్రదర్, ఎక్కడ మాట ఎట్లా మాట ఇది, నువ్వు ఇట్లా మీసం తిప్పుకుంటా చెప్తున్నావు బ్రదర్, ఏమన్నావు నువ్వు, ఏదా న్యాయం వైపు ఉంటా నేను, న్యాయం ఎవరు ఉంటారో వాళ్ళ వైపు ఉంటాను, న్యాయం మా వైపే ఉంది కదా, అన్యాయం దాని వైపు ఉంది, మరి నువ్వు మా వైపు ఉండి మాట్లాడాలి కదా, నువ్వు ఇంటర్వ్యూకి కూర్చోపెట్టినప్పుడు నువ్వు మా గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడేది పోయి వ్యక్తిని నవ్వులు నవ్వుకుంటా ఒకటేదో నా బిడ్డ గురించి మాట్లాడినో అని మంచిగానే అనిపించింది, మిగతా అవన్నీ హస్బెండ్ పోగానే ఎవరో వచ్చేస్తారు, వాళ్ళు నాకు శత్రువులు ఉండొచ్చు, నేను వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు, వీళ్ళు నాకు శత్రువులు ఉండొచ్చు, వాళ్ళు నాకు శత్రువులు ఉండొచ్చు, కానీ కరెక్ట్గా మాట్లాడాలి ఏదైనా కానీ, బడేలు ముండా కరెక్ట్గా మాట్లాడాలి కదా, ఎవరి గురించి సపోర్ట్ తీసుకొని మాట్లాడట్లేదు, న్యాయం మాట్లాడుతున్నా నేను, నువ్వు కూడా ధర్మానికి న్యాయానికి పోతా నేను అన్నావు, ఆడపిల్లని మైనర్ బాలికను తిట్టడం చట్టం నేరం అన్నావు అది, మరి నేరం కదా, మరి భర్త పొంగని ఇంకొకడు వచ్చి పడుకుంటాడు అని చెప్పింది ఆ నెల్లు నామెకి, అది కూడా నేరమే కదా, మరి ఇంకో ట్రోలింగ్ చేసే యూట్యూబర్కి కూడా పిల్లల్ని నీ మొగుడికే కన్నావా నీ మొగుడికి అనలేదని అది వచ్చి చూసింది, అది పడుకొని లేస్తప్పుడు వాళ్ళు ఒక మాట పచ్చిగా మాట్లాడితే, లేకుంటే అది కెమెరా పెట్టి కూర్చుందా, తప్పు కదా, చాలా అన్యాయం,
ఇది చూసింది అది. మరి ఎలాంటి విషయాలు మాట్లాడకుండా అది అక్కడ కూర్చొని మొగుడు పొంగనే ఎవడో పండుగడు వచ్చేస్తాడు, ఇంకొకటి 2 లక్షలు పెట్టిన బేరం పెడదామన్నది అని మాట్లాడింది. అది తప్పు కదా, తప్పది. 2 లక్షలు కదా, 2 రూపాయలు కూడా కొనరు. మరి నాకు ఎందుకు మాట్లాడలేదు బ్రదర్, ఎందుకు మాట్లాడలేదు? తప్పు కదా, క్రీములు పూసేసి దాని మొగుడు దగ్గర పడుకోపెట్టేసింది, రూమ్లో ఏం జరిగిందో అన్నప్పుడు నువ్వు మాట్లాడచ్చు కదా. ఏందమ్మా తప్పు మాట్లాడుతున్నావు, చుట్టరికంగా ఏదో ఫ్రెండ్స్ లాగా పోయినారు అట్లున్నారు, చౌకిందేసి దెంగిన అనుకో ఇంకొకసారి మాట రాదు నీకు అని అంటే అది భయపడి మాట్లాడేదా? చెలరేగి అంగిపోయిన గొడవల్ని బయటికి తీసింది బ్రదర్ నువ్వే. సైలెంట్గా ఉన్న వాళ్ళకి మాకు మొత్తం పుండు మీద కారం చల్లి మమ్మల్ని మంటకి గురి చేసింది నువ్వే. చట్టం న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావు కదా, మరి మా వైపే ఉంది, దాని వైపైతే లేదు చట్టము, మా వైపే ఉంది చట్టం కూడా మాట్లాడితే మా దాందే తప్పు అంటది, దానికి ఎట్లా సపోర్ట్ చేస్తావు బ్రదర్? నువ్వు ఒక్కటి మాట్లాడు, నా బిడ్డ అయితే నీ బిడ్డే కాదా? చెప్పు, నీ బిడ్డ అయితే నువ్వు ఊకుంటుండేనా? ఊకుంటుండే లేను, ఎందుకంటే నీ భార్యని మీ అమ్మని ఎంత పచ్చిగా తిడితేనే నువ్వు ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి షెల్టర్ ఇచ్చినావంటే ఇంకా మా బిడ్డ నీ బిడ్డ ఎట్లా అవుతుంది? అంతే కదా, నీ బిడ్డ నా బిడ్డే కాదు అమ్మ, అది కరెక్టే తప్పు లేదు అన్నావు. కానీ ఇంటర్వ్యూలో ఏమి వెక్కిలి నవ్వులు మాట్లాడు మీవి మీరు ఏమో బ్రదర్, నాకైతే అర్థం ఏం కావట్లేదు. ఇంటర్వ్యూలో అయితే మొత్తం నాకైతే ఏం అర్థం కాలేదు, నాకు 2-3 మాటలు నచ్చలేదు అండి. ఏంటంటే దాని చెయ్యి, దాని మీద చెయ్యి పడితే మీసం తిప్పుకుంటాను అంటున్నావు. మీసం ఎక్కడ తిప్పు తెలుసా బ్రదర్? నువ్వు న్యాయం వైపు తిప్పు, ధర్మం వైపు వచ్చి నుంచొని తిప్పు, ఇట్లా తిప్పు బ్రదర్. న్యాయం ఎవరి వైపు ఉందో అక్కడి నుంచి అని తిప్పు సూటు కూడా అవుతుంది. అది ఆ తిప్పడం వేస్ట్, నువ్వు తప్పు అది తిప్పడం. నువ్వు దాన్ని పిలిపించుకొని షెల్టర్ ఇచ్చి దాన్ని కూర్చోబెట్టుకొని మీసం తిప్పుతున్నావు, తప్పు కదా, తప్పు కదా బ్రదర్? అది అన్యాయం కదా, చాలా అన్యాయం. ధర్మం వైపు నుంచో న్యాయం వైపు నుంచో నీదే గెలుపు, మాది గెలుపు అవుతుంది. కానీ అది ఇంత తిడుతున్నా సరే నువ్వు పిలిపించుకొని వ్యక్తులు నవ్వుతూ దాని మీద చేయి పడితే నేను పైకి పంపిస్తా జైలు పంపిస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? మొగుడు పొంగని ఇంకోటి వచ్చి పడుకుంటాడంటే కూడా అప్పుడు ఫోన్ చూసుకుంటున్న కింద ముఖం వేసుకొని ఉన్నావే కానీ దాని గురించి నువ్వేం అడగలేదు. నా మళ్ళీ దాని మొగుడు అది ఇది నెల్లూరుది, నేను దాని మొగుడు ముగ్గురు కలిసి రూమ్లో ఏం చేసుకున్నావు నాకేం తెలుసు? ఏం చేసుకుంటారు బ్రదర్? నీకు ఎట్లా బ్రదర్ అని పిలుస్తానో దాని మొగుడు కూడా బ్రదర్ అనే పిలుస్తున్నాను. నెల్లూరు కూతురు వాళ్ళ హస్బెండ్ కూడా బ్రదర్ అనే తమ్ముడనే పిలుస్తా, తప్పు కదా. అట్లా కల్పించి అనే చెప్పింది, నువ్వు చూసినవమ్మా అని నువ్వు ఎదిరించి అడగగలుగుతావు కానీ నువ్వు అడగలేదు. నువ్వు లైట్ తీసుకున్నావు అంటే అందరు జనాలు కూడా కరెక్ట్ అనుకోవాలి అనుకోరు జనాలు, కరెక్ట్ అందరికీ తెలుసు అది ఎంత బట్టే వాజం ఉండను. అది నువ్వు చట్టం న్యాయం ధర్మం వైపు ఉంటా అని ఇంటర్వ్యూలో చెప్పినవాడు నేను, అలానే ఉండాలి కదా. మరి నా కాల్లో ఏం చెప్పినావు? చట్టం ఎందుకమ్మా, పోలీసులు ఎందుకమ్మా, కేసులు ఎందుకు, ఈ పిచ్చి పనులు ఎందుకమ్మా అన్ను. మరి ఇంటర్వ్యూలో ఏం చెప్పినావు నువ్వు? అదే ఫాల్ మంచి పని చేసినావు అమ్మా, మరి నువ్వు చట్టం వైపు వెళ్తున్నావు న్యాయం వైపు వెళ్తున్నావు కరెక్టే అమ్మా అనొచ్చు కదా. మరి నాకెందుకు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడదామమ్మా, నీకేం కావాలమ్మా, నీకు క్షమాపణ చెప్పిచ్చేస్తా నేను, దాని తర్వాత నీ మీద వీడియో వస్తే దాన్ని కొడతా నేను అన్నావు. అన్నవాలేదా బ్రదర్? నువ్వే, నీ ఫోన్లో రికార్డింగ్ అవుతుందిగా, నువ్వే వినుకో అన్నావు. ఏమన్నావు? ఎందుకమ్మా ఈ పిఎస్లు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? నేను ఉన్నా కదమ్మా, నా మాట ఈయన ఒక సిస్టర్ లాగా ఒక బ్రదర్ లా చెప్తున్నా, ఇంటా అంటే చెప్తానంటే చెప్పు అన్నా. నేను దాన్ని కూర్చోబెట్టి వీడియో చేస్తా మాట్లాడతా, అది దాన్ని సంజాయిస్తా, దాని తర్వాత నీ మీద చిన్న మాట అయిన వీడియో వచ్చిందనుకో దానికి నేను కొట్టి వీడికి వెళ్దా ఏదో అన్నావు, కొట్టి వెళ్దా కొడతా దానికి ఇంకొకసారి వీడియోలు చేయకుండా ఏదో అన్నావు. అయితే నువ్వు కొడితే అది మరి ఇల్లీగల్ అవ్వదా బ్రదర్? నువ్వు కొడితే కొడతా అంటున్నావు కదా, ఇల్లీగల్ అవ్వదా అది? మరి ఇల్లీగలే కదా కొడితే, నువ్వు ఎట్లా కొడుతావు? నీకు ఎట్లా లీగల్ అయిపోతుంది అప్పుడు బ్రదర్? చెప్పు, నువ్వు చెప్పు. అది దానికి ఎంతమంది సపోర్ట్ చేసి మాలాంటి వాళ్ళు ఇట్లా అయిపోయినావు, నువ్వు కూడా సపోర్ట్ చేసి నువ్వు కూడా మాలాగా అయినావు, మళ్ళీ దానికి రానిచ్చుకున్నావు. మరి నీకెందుకు అది ఎంత మంచిగా అనిపిస్తుందో, నీకు కంటెంట్ కావాలి, వీడియో కావాలి, అందుకని నీకు మంచిగా అనిపిస్తుండొచ్చు. 4 డబ్బు నువ్వు సంపాదించుకోవాలి, మేము సంపాదించుకోవాలి, సంపాదించుకుంటే తినొచ్చు, ముద్ద పెట్టుకోవచ్చు, ముద్ద మనం తినొచ్చు, మన పిల్లల్ని పెట్టుకోవచ్చు. నువ్వు సంపాదించుకోవాలి, నేను సంపాదించుకోవాలి, కరెక్టే. కానీ ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి సంపాదించొద్దు ఫ్రెండ్స్, బ్రదర్ ఫ్రెండ్స్ అనే వస్తుంది బ్రదర్. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి కుటుంబాలు బయట వేసేసి మా పరువులు తీసేసి మేము పరువుకు చచ్చిపోయే వాళ్ళం. పరువు కావాలి లేకపోతే ఊరేసుకొని చావాలి అంతకి, అట్లా కా అట్లాంటి వాళ్ళకి మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చింది, మేము కూడా తెగిడ్చేసి రోడ్డు మీదకి వచ్చినాం. చెప్పు బ్రదర్, ఇది ఎక్కడ వరకు కరెక్ట్? దాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని నువ్వు ఇంకా గొడవలను చెలరేగిచ్చేసినావు కదా,
చెలరేగించింది. ఇక్కడ ఇక్కడికి వచ్చిన పరిచయం అది ఇంకా రెచ్చిపోయింది. ఊర్లో ఉన్నప్పుడు దాని స్లాంగ్ చూడు, దాని మాట తీరు చూడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం నీ వల్ల, నీ ఎంకరేజ్మెంట్ వల్ల, నీ సపోర్ట్ వల్ల, నీ ధైర్యం వల్ల నువ్వు ఇస్తున్నావు అట్లా దానికి. ధైర్యం ఇస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు, సపోర్ట్ చేస్తున్నావు, అందుకే అంతా అది చెలరేగిపోతుంది. తప్పు కదా బ్రదర్? ఏదైనా కానీ అంత వెక్కిలి చేయొద్దు, ఇంటర్వ్యూలో కూడా అంత వెక్కిలి చేయొద్దు. నవ్వుకుంటూ మేము ఇక్కడ బాధలతోని పిఎస్ చుట్టూ తిరుక్కుంటా, మాకు అన్నం టైంకి లేక, మా పిల్లలకు వండుకొని సరిగా పెట్టక మేము మనశ్శాంతికి మా మనసుకి మేము హ్యాపీనెస్ కోల్పోయి మనశ్శాంతి లేక మేము సతలం మతలం అతలం కుతలం మేము ఇక్కడ బతుకుతున్నాం. ఎందుకంటే మా పరువు ఇంత తీస్తుంది కదా అని. మీకు వెక్కిలి నవ్వుగా ఉందా? వెక్కిలి నవ్వులు నవ్వుకుంటున్నారా? ఇంత వెక్కిలి నవ్వుకుండా నవ్వు నవ్వుకుంటా మీరు వీడియోలు, ఇంటర్వ్యూలు, వీడియోలు చేసుకుంటున్నారు, కంటెంట్లు పిలుచుకున్నప్పుడు. బ్రదర్ నీ వీడియోలు నువ్వు ఏదో చేసుకోవాలి కదా, వెబ్సీడో సీడియో ఏదో ఏదో సీడియో వీసీఆర్ఓ ఏదో చేసుకోవాలి కదా. మా గురించి టాపిక్ తీసి వీడియో చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే తీసింది కాక మా గురించి సరిగ్గా మాట్లాడకుండా వెక్కిలి నవ్వు నవ్వుకుంటా అందులో మా మధ్యలో మధ్యలో మా టాపిక్ మాట్లాడుకుంటా ఉంటే మేము ఎంత నవ్వులాటగా కనిపిస్తున్నామా? మేమంతా ఆట బొమ్మల్లా కనిపిస్తున్నాం అంటే మా లైఫ్లు అంతా ఆట బొమ్మలా? మా పోయిన పరువు అంత ఆటలా ఉందా మీకు? మా మా పరువు, మా నష్టం, మా మైనర్బాలికను తిట్టింది, నా పిల్ల బిడ్డ స్కూల్లో నా పరువు పోయింది, నా బిడ్డదంతా మీకు ఒక ఆటలా ఉందా బ్రదర్? అట్లనే కనిపిస్తుంది ఇంటర్వ్యూ చూస్తుంటే. అందులో ఎక్కడ కూడా బాధ లేదు మీకు, ఇద్దరికి ఎక్కడ బాధ లేదు, ఎక్కడ కూడా మీ ఫేస్లలో ఏది ఫీలింగ్ లేదు. సారీ చెప్పించు అమ్ముండతోటి, సారీ అలా చెప్తారా? ఎవరికి కావాలి దాని సారీ అయినా? కానీ ఎంత వెక్కిలిగా సారీ చెప్తుంది అది, బలవంతంగా కట్టి పెట్టేస్తే సారీ చెప్పిన ఎవరికి కావాలా సారీ? నాకొద్దు, నాకు అసలే వద్దు. సో బ్రదర్ నువ్వు చేసిన ఇంటర్వ్యూలో మొత్తం తప్పే, చాలా వెక్కిలిగా చేసిన ఇంటర్వ్యూ. మా బతుకులని ఇంత నాశనం చేసింది అది, మా బతుకులని మా లైఫ్లని అంత బయట పెట్టింది. దాన్ని బట్టి నువ్వు బాధపడి ఇంటర్వ్యూ చేసి నువ్వు కరెక్ట్ కరెక్ట్ పాయింట్లు అడగకుండా ఒక పాయింట్ అయితే అడిగిన బిడ్డ గురించి, మిగతావన్నీ వెక్కిలిగా చేసినావు. ఎంత గలీజ్గా ఉంది, ఎంత వల్గర్గా ఉందో చెప్పులు. అంటే మా గుండె బాధ అంత నవ్వుతూ తీస్తున్నారా మీరు? అంత నవ్వుతూ మా గుండెలు చెలరేగుతున్న మంట, మా జీవితాల్లో ఇంత నాశనం భ్రష్టు పట్టించింది దాన్ని కూర్చోపెట్టుకొని నువ్వు పిలిపించుకొని రెచ్చగొట్టి దాన్ని అలా అలా అదే చెప్తున్నావు రెచ్చగొట్టావు అని, మంచిగా ఓపెన్గా చెప్తున్నావు రెచ్చగొట్టినావు అని. ఇంకేం కావాలి నీకు? దానికన్నా ఎవిడెన్స్ ఏం కావాలి నీకు చెప్పు బ్రదర్? దానికన్నా పెద్ద ఎవిడెన్స్ లేదు కదా రెచ్చగొట్టాడు నన్ను అంటుంది. చూసుకో దాని వీడియోస్లో పోయి విను, నన్ను రెచ్చగొట్టి చెప్పిచ్చాడు, నన్ను రెచ్చగొట్టి మాట్లాడిస్తే నేను మాట్లాడాను, నాకు రావు అట్లాంటి మాటలు అంటుంది. చూసు నీ మీద చెప్పింది లాస్ట్కి. ఎందుకు బ్రదర్ కంటెంట్ కావాలంటే, వీడియోలు కావాలంటే మా మ్యాటర్ కాకుండా నువ్వు వేరే మ్యాటర్లో చేయొచ్చు కదా. న్యాయం చట్టం ధర్మం ప్రకారం వెళ్ళమని యూట్యూబ్లో వైటీలో చెప్పింది నువ్వే నీ ఇంటర్వ్యూలో. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఎందుకమ్మా పిఎస్లు కోర్సులు కేసులు కోర్టులు కూర్చొని మాట్లాడుకుందాము? దాంతో మాట్లాడిస్తా నేను నీ జోలికి రాకుండా. మళ్ళీ నీ జోలికి వస్తే అప్పుడు దాని చెవుకినేష్ దెంగి మాట్లాడతా కూడదా దానికి అన్నావు. మరి నేను చట్టం ప్రకారం వెళ్తున్నా కదా బ్రో, ఎందుకు వద్దంటున్నావు? మరి కెమెరా ముందు చెప్పింది చట్టం ప్రకారం వెళ్ళమని కదా, మళ్ళీ బ్యాక్ కెమెరా ఎందుకు వద్దంటున్నావు? నాకు అర్థం కావట్లేదు ఆ మ్యాటరు. ఏదైనా ఒకటి మాట మీద ఉండాలి కదా ధర్మం మాట, ధర్మం మాట్లాడితే ధర్మం వైపు ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు నాకు కేసు వద్దమ్మా, గొడవలు కేసు కూర్చోబెట్టి మాట్లాడతాను ఎందుకన్నావు? అందుకే నేను వద్దు బ్రదర్ కూర్చోబెట్టి మాట్లాడడం చేయడం వద్దు నాకు, నేను చట్టం ప్రకారం వెళ్తా అంటే సరే అమ్మా న్యాయం నువ్వు మీరు ఇది ఏమంటారు లీగల్గా పోతుంటే ఇంకా లీగల్గా పోతా అంటే పోండమ్మా, నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయకుండా నేను ఎక్కడికి రాను దాంతోపాటు అన్నారు. అది ఓకే, లీగల్గా పోతే పోండమ్మా, నేను దాంతోపాటు ఎక్కడికి రాను. నీకు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే అమ్మా, ఏదైనా పిఎస్ కార్డుకో ఏదైనా ఉంటే నాకు నీ వైపు నుంచి రమ్మంటే వస్తాను అన్న, అదొకటైతే చెప్పిన మంచి మాటే, అది ఓకే. కానీ బ్రదర్ ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు రాంగ్, మీకైనా అర్థమవుతుంది ఎవరో. నేను చాలా మంచిగా చెప్తున్నా, మీరు చాలా మంచిగా విని అర్థం చేసుకోండి. చాలా తప్పు ఇది, మీరు పిలిచింది దాన్ని చాలా తప్పు. పిలిచి మమ్మల్ని మా గుండెలను ఇంకా డబల్ మంట చెలరేగించడం చాలా తప్పు, అన్యాయం. ధర్మం వైపు ఉంటా అన్నప్పుడు ధర్మం వైపే ఉండాలి బ్రదర్. అది ఇన్ని తిట్టి మా ఫ్యామిలీని బయట వేస్తే కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం కదా, అక్కడే బాధ వేస్తుంది. మిగతాది ఏం లేదు నీతో నాకు శత్రుత్వం, ఇప్పుడు కూడా శత్రుత్వం ఏం లేదు. కాకపోతే నా బిడ్డని తిట్టిందని తీసుకొచ్చి అక్కడ అడిగేది అడుగుతున్నావు, మరి దాన్ని షెల్టర్ ఇచ్చి పెట్టినావు. ఇంకోటి బ్రదర్, నా దగ్గర ఉన్నంత వరకు నా దగ్గర వీడియోస్ కోసం వస్తుంది కదా, నా దగ్గర ఉన్నంత వరకు నా దగ్గర వచ్చిపోయేంత వరకు ఏదో అన్నావు,
ఎవరైనా చేయబడితే పైకి లేపేస్తా లేకపోతే జైల్లో పంపిస్తా అన్నా. నీ దగ్గరే ఉంది కదా బ్రో ఆమె, నీ దగ్గరే ఉంది కదా, అర్థం చెప్పట్లేదు, నీ దగ్గరే ఉంది పూర్తిగా అని చెప్పేసి. నీ దగ్గరే ఉందని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్పట్లేదు నువ్వు నీ దగ్గరే ఉందని? నీ దగ్గరే ఉంది కదా అది, ఎందుకు బ్రో? ఒక బెడ్రూమ్ దానికి ఇచ్చేసి నువ్వు కదా, ఆ దాంట్లోనే ఉంటుంది కదా, మంచిగా తిని తాగి హాయి కదా, ప్రశాంతమైన లైఫ్ ఇచ్చి నువ్వు కదా, ఎంత సపోర్ట్ చేస్తావు బ్రో? ఈ జీవితాలు ఇట్లా సంగనాకి కలిపేస్తుంది అందరు, చిన్న ఆడబిడ్డ, చిన్న బిడ్డ, చిన్న పిల్ల జీవితం రోడ్డు మీద తీసుకొచ్చేసింది, ఎంతవరకు కరెక్ట్? ఒకటి ఆలోచించు బ్రో, ఒకటి ఆలోచించు. నీ మీదికి కూడా వస్తా చూడు, ఎక్కువ టైం లేదు.